తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను ఆదుకోవడానికి ప్రజల కష్టాలు తెలుసుకొని మనం ఎట్టిపట్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ వెంటనే పేదలందరికీ ఉచితంగా వైద్యం కల్పిస్తామని హామీ ఇచ్చిన మనం గ్రామ గ్రామానికి మధ్య చెప్పాల్సిన అవసరం ఉంది. నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఇంటికి తెలిసి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా వైద్యం విషయంలో తెలిసి ఇవాళ మనకు కనీసం కార్పొరేషన్లో మామూలు వ్యక్తి కూడా మామూలు పేద పేద వ్యక్తి కూడా ఏమైనా ఇబ్బంది వస్తే కనీసం వైద్యం చేసుకునే పరిస్థితి. నిన్న కాక మొన్న ఒక కార్యకర్త ఫోన్ చేసి నాకు అన్న నాకు బ్లడ్ క్లాట్ అయింది అన్న ఇబ్బంది అవుతుంది నేను మామూలు జ్వరం అనుకుని టాబ్లెట్ వేసుకున్నా టాబ్లెట్ వేసుకుంటే హాస్పిటల్ అయితే ఇలా ఇక ట్రీట్మెంట్ జరగదు గవర్నమెంట్ హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్ వీలన్న 18 లక్షలు ఖర్చు వస్తుందంటన్న మా నాన్న చేసేది కూలి పని అన్న కానీ నేను భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తానా మా నాన్న నన్ను కాపాడుకునే ప్రయత్నం చేద్దామన్నా మా నాన్న దగ్గర పైసలు ఏమన్నా అమ్ముకుదామంటే గుంట జాగలేదన్న అని చెప్పి ఆ కార్యకర్త బాధపడ్డ విషయాన్ని ఒక్కసారి మనం ఆలోచించాలి. వాళ్ళ కార్యకర్త కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకునే పరిస్థితి లేదు 18 లక్షలు చెల్లించే పరిస్థితి లేదు. ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు జరిగినటువంటి సంఘటన ఇది. వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలు చిన్న పెద్ద చిన్న పెద్ద పెద్ద రోగాలు వస్తే కనీసం వైద్యం చేసుకోలేని పరిస్థితి ఉన్నది. ప్రభుత్వ హాస్పిటల్ కనీసం సౌకర్యాలు కేంద్రం నిధులు ఇస్తున్నది కానీ ప్రభుత్వ హాస్పిటల్లో అధునీకరించే ప్రయత్నం చేస్తున్నారు. డాక్టర్ లేరు, స్టాఫ్ లేరు, కనీస సౌకర్యాలు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయుష్మాన్ భారత్ కూడా అమలు చేస్తలేడు, ఆరోగ్యశ్రీకి పైసలు ఇస్తలేడు. ఇటువంటి పరిస్థితుల్లో ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడేవాడినే ఇలా పేదలందరికీ ఉచిత వైద్యం ఇస్తాం, కార్పొరేట్లు కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తాం, వాళ్ళకి వైద్యం ఖర్చులను కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే భరిస్తుందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం విజ్ఞప్తి హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాన్ని వాస్తవ రూపం కూడా దాల్చాల్సిన అవసరం ఉంది. ఇలా ఉచిత విద్య అన్న మనం 20,000 టీచర్ పోస్టులే ఖాళీ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. చాక్ ఫీజులకు పైసలు లేవు, స్కూల్ ఉంటే టీచర్ లేరు, టీచర్ ఉంటే స్కూళ్ళ భవనాలు లేవు, స్కూళ్ళ భవనాలు టీచర్స్ ఉంటే స్టూడెంట్స్ లేరు. స్కావెంజర్స్ తొలగించిండు. ఇలా కనీస సౌకర్యాలు లేకుండా పూర్తిగా విద్యను నిర్వహణ చేశాడు. ఇలా కొన్ని 2-3 కార్పొరేట్ సంస్థలకి ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థలకు కుమ్మగాస్తున్నాడు. ఇలా హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ జంగల్ ఆదిలాబాద్ అడుగు వరకు కూడా ఉన్నటువంటి 2-3 కార్పొరేట్ విద్యా సంస్థలో కేసీఆర్ కుటుంబం యొక్క పార్ట్నర్షిప్ ఉన్నది అలా. అందుకే 2-3 విద్యా సంస్థలు పూర్తి చేస్తాడు. వాళ్ళ కోసం లాక్డౌన్ ఎత్తిచ్చిండు. కానీ గ్రామాల్లో ఉన్నటువంటి జిల్లాలో ఇలా పుట్ట కూటి కోసం ఒక మంచి విద్యను అందించాలని చెప్పి ఆలోచనతో కూడా కొంతమంది ఇలా విద్యా సంస్థ నెలకొల్తే వాళ్ళకి కనీసం ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇస్తలేదు. వాళ్ళందరూ కూడా వాళ్ళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే పేదలందరికీ ఉచిత విద్య అందిస్తాం, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లిస్తాం, ప్రైవేటు విద్యా సంస్థలు కూడా ప్రోత్సహిస్తాం, వాటి కూడా ప్రభుత్వమే పేదలకు ఉచితంగా విద్య అందించే విధంగా సహకరిస్తాం. విద్యా సంస్థ ప్రైవేటు విద్యా సంస్థలకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. చిన్న చిన్న విద్యా సంస్థలకు కేవలం 2-3 కార్పొరేట్ విద్యా సంస్థలకు కుమ్మగాసే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. వాళ్ళకి ఏ విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కుమ్మగాస్తుందో ఈ విద్యా సంస్థల యాజమాన్యం కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు పేదలందరూ కూడా కిరాయి కట్టలేని పరిస్థితిలో ఉన్నారు, కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితులు లేరు. ఇవాళ ఇటువంటి పరిస్థితుల్లో పేదలందరికీ తప్పకుండా ఇళ్ల నిర్మాణం చేపడుతున్న విషయాన్ని మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ జాబ్ క్యాలెండర్ ఇవాళ ప్రతి సంవత్సరం కూడా ఇలా 3% ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అవుతూ ఉంటారు. వాళ్ళ కనీసం జాబ్ ప్రణాళికలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 2 లక్షల మంది బిస్వాల్ కమిటీ చెప్పిన ప్రకారం 2 లక్షల మంది ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పారు. 2 లక్షల మందిని రిక్రూట్మెంట్ చేస్తాను రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం నియామకం చేస్తలేడు, దొంగ నోటిఫికేషన్లు ఇస్తున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఇలా జాబ్ క్యాలెండర్ పక్కా రిలీజ్ చేస్తాం. తప్పకుండా నియామకాలను ఇతర రాష్ట్రాలు అభివృద్ధిస్తున్నాయో ప్రతి సంవత్సరం కాలం ముందే తప్పకుండా రిక్రూట్మెంట్ విషయంలో ఒక ప్రణాళికాబద్ధంగా నియామకం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తప్పకుండా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే 2 లక్షల ఉద్యోగాల నియామక ప్రక్రియను తప్పకుండా ప్రారంభిస్తాం. ఇలా నిరుద్యోగులకు న్యాయం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఫసల్ బీమా యోజన, మొన్ననే అకాల వర్షాల వల్ల వడగల్ల వాన వల్ల రైతులు నష్టపోయారు. 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క కుటుంబాన్ని కూడా కనీసం ఒక్క పట్టయ్యలే. మొన్న ఎన్నికల సంవత్సరం అని చెప్పి రామడుగు వేణు, కర్మారెడ్డి జిల్లా రామడుగు, లక్ష్మీపూర్ వేణు నష్టపోయిన రైతులకు ఒక్క కుటుంబానికి 10,000 రూపాయలు నష్టపరిహారమిస్తున్నాడు. సమీక్ష అన్నాడు, సర్వే అన్నాడు, నివేదిక అన్నాడు, ఇంతవరకు కూడా ఒక్క కుటుంబానికి కూడా 10,000 రూపాయలు ఇచ్చిన దాఖలాలు ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఫసల్ బీమా ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తే నువ్వుచ్చే కాదు వరకు ఆటోమేటిక్గా న్యాయం జరిగే అవకాశం ఉంది. రైతులు నష్టపడుతున్నారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వాళ్ళ సబ్సిడీ ఇస్తున్న ఒక్కొక్క ఎకరానికి 30,000 యొక్క సబ్సిడీ పేరు మీద కిసాన్ సమ్మాన్ నిధి కానీ ఏదో ఒక న్యాయం చేసే ప్రయత్నం
केंद्र प्रभुत्व नरेंद्र प्रभुत्व एकरा मुफ वेल पेट एक्सट्रा अभी रैतक नष्ट विलवे रू राष्ट्र मुख्यमंत्री मुदे को प्रारंभिस्ते इबंधे का भारतीय जनता पार्टी प्रभुत्म राष्ट्र में एर्पड़ वैंने फसल बीमा योजना अमल प्रयत्न चस्मनि सदर्भंग अंकेण राष्ट्र में यह तेलंगा राष्ट्र में प्रजान कापड़कने विधा मैं अनेक रकल कार्यक्रम निर्वहिस्म जून सैकड़ी मन राष्ट्र मुख्यमंत्री कोत दुका दर्शन जून सैकड़ी इरव पड़ग निर्वहिस्ट एम पड़ग निर्वहिस्टू नाट मजल इला कष्ट तेलंगा राष्ट्रा साधे केवल नल्मे राज्य नयम जो उद्योग लेकर नल्बर अला आ कुट ना कुटा इन या वेल को रूपये संपादे पेद बत बरबाद केवल कुटं कोसम का राष्ट्रा साधुटी मल्लोस मायामाटल तो मोसम से प्रयत्न राष्ट्र प्रभुत्व राष्ट्र मुख्यमंत्री काबीटी राष्ट्र में एट भारतीय जनता पार्टी प्रजल आशीर्वाद कार्यकर्त के कष्टाजित एट एपू एन क्या सिंगल का भारतीय जनता पार्टी अधिकार वस्तु वी तीर्तरी एट कुट पालन अवनीति पालन नियंत पालन नया निजा पालन एट अड्डक राष्ट्र में नरेंद्र मोदी गारेतृत्व में भारतीय जनता पार्टी प्रभुत्म डबल इंजन सरकार राष्ट्र में रावासीदे राम राज्य रावासीदे को रावे इक कमल रावासीदे उद्योग रावाना उपाधि दरकालना రైతులకు న్యాయం జరగాలన్న ఉద్యోగులకు పస్తాడ జీతాలు రావాలన్న ఉద్యోగులకు ప్రమోషన్ రావాలన్న విద్య వైద్యం ఇలా ఇన్ను రావాలన్న కూడా ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాల్సిందే అని చెప్పి ప్రజలు భావిస్తున్న సందర్భంలో ఆ దిశగా అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదాం అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్.